హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, తెలంగాణలోని పలు జిల్లాల్లో నీట మునిగినటువంటి ప్రాంతాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా కూకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ, రామంతపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు రాకపోకల అంతరాయం అత్యధికంగా ఏర్పడింది. హైదరాబాద్ నగర ప్రాంతం వరకు మనకు 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా 2-3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. మేడ్చల్, మంచిర్యాల, అదేవిధంగా కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం ఉంటుంది. దక్షిణ తెలంగాణ జిల్లాలో కొంతమేర పొడి వాతావరణం ఉంటుంది. ఇక ఆంధ్ర విషయానికి వచ్చినట్లయితే, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురవగా, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ముసురులాగా ఉంది. అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా ఈ రోజు నుంచి వర్షాలు కురుస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.